ओम श्री महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ముందుగా మన వ్యూవర్స్ అందరికీ శ్రావణ మంగళవార శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. వీడియో స్టార్ట్ చేసే ముందు కమెంట్స్ ఆఫ్ ద డే చూసేద్దామా? లతా సోమనాథ్ గారు, అరుణ్ కుమార్ గారు, సంగీత గారు, శ్రీప్రియ గారు, మాలిని గారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్నందుకు. ఇంకా స్పెషల్గా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రావణ మంగళవారం సందర్భంగా ఉదయాన్నే నిద్రలేచి చక్కగా గుమ్మం బయట అంతా కూడా శుభ్రపరచుకొని గడపను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కమలం ముగ్గుని అందంగా ఇలా గుమ్మం ముందు అలంకరించాను. ఆ తర్వాత ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా స్నానం చేసిన తర్వాత పూజాస్థలాన్ని శుభ్రపరచుకున్నాను. తెల్లవారుజామునే ఇలా ఇంటిని శుభ్రపరచుకోవడం వలన శుచిగా ఉండడంతో పాటు ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యోదయానికి పూర్వమే పూజనాచరించే విషయంలో చాలామంది సందేహాలు అడుగుతున్నారు. అందులో మొట్టమొదటిది ప్రతిరోజు కూడా పూజనాచరించే ముందు ఇంటిని శుభ్రపరచాలా అని. ఇంటిని శుభ్రపరిచే విషయంలో ప్రతి ఒక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రతిరోజు శుభ్రపరిచేవారు ఉంటారు, లేదా రెండు రోజులకు ఒకసారి, ఇంకా వీలైతే కనుక వారంలో ఒకరోజు తడిబట్టను పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా చూసినట్లయితే ఎవరి వీలును బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, ఇలానే చేసుకోవాలని ఎక్కడా రాసలేదు. వారి వారి అలవాట్లకు అనుగుణంగా చక్కగా పూజనాచరించవచ్చు. అయితే ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా స్నానం చేసి పూజాస్థలాన్ని శుభ్రపరచుకోవాలి. ముందు రోజు ఉపయోగించిన పుష్పాలను, అలాగే అగరబత్తి పొడి ఇవన్నీ ఉంటాయి కదా, చక్కగా శుభ్రపరచుకున్న తర్వాతే తిరిగి మనం పూజనాచరించాలి. ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా పూజగదిని అందంగా పూల తోరణం వేసి అలంకరించాను. లక్ష్మీ స్వరూపంగా భావించే అక్షయ పాత్రను, ధనలక్ష్మీ కుంచాన్ని, అలాగే దేవతా ప్రతిమలనన్నింటినీ చక్కగా పుష్పాలంకరణ చేసుకున్నాను. తెల్లవారుజామున విశేషంగా బ్రహ్మముహూర్త సమయాన 3:30 నుంచి 5:30 లోపు పూజ పనులు చేసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసంతా కూడా. బ్రహ్మముహూర్తం పూజ యొక్క విశిష్టత ఆల్మోస్ట్ మన రెగ్యులర్ వ్యూయర్స్కి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే విశేషంగా ఈ బ్రహ్మముహూర్తం యొక్క పూజా విశేషాల గురించి మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్ని అప్లోడ్ చేశాను. ఆ సమయాన పూజనాచరించాలంటే ముందు రోజే మనం చేసుకోవాల్సిన పనుల దగ్గర నుంచి పాటించవలసిన నియమాలు అన్నీ కూడా డీటెయిల్గా ఉన్నాయి. ఒకవేళ నా ఎవరైనా మిస్ అయింటే కనుక లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మన వ్యూవర్స్కి ఈ వీడియో ద్వారా బ్రహ్మముహూర్తం పూజ యొక్క విశిష్టత, అలాగే గొప్పదనం ఒక చిన్న మాటలో చెప్పాలనుకుంటున్నాను. విశేషంగా ఆ సమయంలో చేసే పూజ రెట్టింపు ఫలితాలనిస్తుందని మనందరికీ తెలిసిందే. మనం చేసిన పూజకి రెట్టింపు ఫలితం ఎప్పుడు లభిస్తుందో తెలుసా? పుష్పాలు, నైవేద్యాలు, పూజా ద్రవ్యాలు ఏవి లేకపోయినా సరే నిండు మనసుతో ఉన్నదాన్ని నువ్వు సమర్పిస్తావు చూడు, అప్పుడే లభిస్తుంది. ఇందాక దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తానన్నాను కదా. ఒక క్రమశిక్షణ గల విద్యార్థిని చూసినట్లయితే గురువుల పట్ల గౌరవం, అలాగే విశేషమైన జ్ఞానం పొంది ఉంటారు. స్కూల్ టైమింగ్స్ కంటే ముందే వీళ్ళక్కడుంటారు, దాన్నే క్రమశిక్షణ అంటారు. ఏదో ఒక సాకుతో ప్రతిరోజు స్కూల్కి లేట్గా వెళ్ళేవాళ్ళు. గురువులతోనే కాదు సహ విద్యార్థులతో కూడా సఖ్యత భావం లేని వారికి చాలా తేడా ఉంటుంది కదా. వీరిద్దరిలో మనం ఏ రకంగా ఉండాలనుకుంటున్నామన్నది ఖచ్చితంగా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరు ఎంత ప్రయత్నించినా సరే మార్పు రాదు, ఆ మార్పు అన్నది మనలోనే రావాలి. మంచిని తీసుకోవాలనుకుంటున్నామా లేదా చెడునా అన్నది మనమే ఆలోచించుకోవాలి. ఈ చిన్న ఉదాహరణ మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. నిత్యం పూజనాచరిస్తున్నా సరే ప్రతిరోజు కొత్తగా అనిపిస్తుంది. ఈ శ్రావణ మంగళవారం తెల్లవారుజామున ఆ స్వామి అమ్మవార్లకు నా పూజ ఒక సుప్రభాత సేవలాగా అనిపించింది. ఆ సమయాన స్వామి అమ్మవార్లకు సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ ఉంటే ఆహా, నా మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని పొందాను. ఈరోజు మన ఇంట్లో పూజ ఇలా జరిగింది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను.
ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఏంటో తెలుసా? అడే దోశ. అన్ని రకాల పప్పులు వేసి ఇలా సిద్ధం చేసుకున్నాను బ్యాటర్ని. నైటే పిండిని కొద్దిగా సాల్ట్ వేసి కలిపెట్టుకున్నాను. పిండి కలర్ చూస్తుంటేనే అర్థమైంది కదా మనకి ఇది రైస్తో చేసింది కాదని. ఎస్, మిల్లెట్స్తో చేసింది. ఈరోజు మన వ్యూవర్స్కి ఈ హెల్దీ మిల్లెట్ దోశ బ్యాటర్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, మనకు ఇంట్లో క్యాస్ట్ ఐరన్ దోశ తవాస్ కానీ కడాయిస్ కానీ తుప్పు పట్టి అంటే రస్ట్ ఫామ్ అయి ఉంటాయి కదా, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, తిరిగి ఇలా పేపర్ లాగా మనకు దోశలు రావాలంటే సీజనింగ్ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా చూపించాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఈ మిల్లెట్ దోశకి కాంబినేషన్గా బెల్లం పౌడర్ని వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన వ్యూవర్స్ కొంతమంది కమెంట్స్లో అడిగారు, మీరు కుకింగ్కి యూజ్ చేసే స్టీల్ కడాయి కానీ ఐరన్ తవా వీటిని ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు, లింక్స్ ఇవ్వమని. వీటిని నేను ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నాను. క్వాలిటీ అయితే అద్భుతంగా ఉంది. చూశారు కదా, సీజనింగ్ చేసిన తర్వాత దోశ అంటుకోకుండా చక్కగా వస్తుంది. బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తూ ఇంకోవైపు టీ పెట్టేసుకున్నాను. మార్నింగ్ నిద్రలేచిన తర్వాత లూక్వామ్గా హనీ వాటర్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను కదా. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 8:30 అవుతుంది. పిల్లల బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సీజనింగ్కి మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అన్నది. మీకు ఇక్కడ చూపిస్తున్న క్లిప్స్ అన్నీ కూడా నేను సీజనింగ్ చేసినప్పుడు తీసినవి. గుడ్ క్వాలిటీ అలాగే రీజనబుల్ ప్రైజెస్లో క్యాస్ట్ ఐరన్ కుకింగ్ వెజల్స్ని చూస్తున్నప్పుడు నాకు ఇండస్ వ్యాలీ ది బెస్ట్ అనిపించింది. ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే దాదాపు 3 మంత్స్ అబౌవ్ నుంచే వీటిని యూజ్ చేస్తున్నాను. ఈ డీప్ ఐరన్ కడాయి మనకు చక్కగా ఫ్రైస్ కానీ డీప్ ఫ్రైస్ కానీ కర్రీస్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 సైడ్స్ ఇలా హ్యాండిల్స్ వచ్చి మనం క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, మనం యూజ్ చేసిన తర్వాత వాష్ చేసి పెట్టిన తర్వాత ఈ విధంగా రస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది. గుడ్ క్వాలిటీ క్యాస్ట్ ఐరన్ అంటే తప్పకుండా రస్ట్ ఫామ్ అవ్వాల్సిందే. సో ఈ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ వెజల్స్ని ఎలా రీస్టోర్ చేసుకోవాలి ఏంటన్నది ఇవాళ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం కుకింగ్ చేసేసిన తర్వాత చక్కగా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్గా రస్ట్ ఫామ్ అయింది. సో ఈరోజు సీజనింగ్ చేయాలనుకున్నాను. నా పూజా వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు, నైవేద్యంగా గారెలు చేశాను కదా, అది ఇందులోనే చేశాను. చాలా అంటే చాలా బాగొచ్చాయి. చెప్పడం మర్చిపోయాను, లింక్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా, దీనికి సంబంధించిన పర్చేజ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకొక విషయం, మీరు పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు నా కూపన్ కోడ్ SANDHYA స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దాన్ని యూస్ చేసినట్లయితే 12% డిస్కౌంట్ని పొందొచ్చు. ఈ దోశ తవా చూస్తున్నారు కదా, మొత్తం చాలా ఎక్కువగా రస్ట్ ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా సీజనింగ్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఆ రస్ట్ అంతా ఒకసారి క్లీన్ చేసేసేయాలి నార్మల్ వాటర్తో. ఇలా వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడే సగం మనకు ఆ రస్ట్ అంతా పోతుంది. ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా మైల్డ్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా డిష్ వాషర్స్, వాటిని యూస్ చేసి చక్కగా ఒకసారి స్క్రబ్ చేసేసేయాలి. దీనికి సాఫ్ట్ స్క్రబ్బర్స్ మాత్రమే ఉపయోగించాలి. మెయిన్గా స్క్రబ్బింగ్ కూడా మనం హార్డ్గా చేయకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడెక్కడ మనకు రస్ట్ అయిందో అంటే తుప్పు ఉందో అక్కడంతా కూడా చక్కగా ఒకసారి స్క్రబ్ చేసేసేయాలి, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అండ్ విత్ హ్యాండిల్స్తో సహా. డిష్ వాషర్ వేసిన తర్వాత అక్కడ కలర్ చూసారా, మనకు రెడ్డిష్ కలర్లోకి ఆ రస్ట్ మొత్తం వచ్చేసింది. ఇక్కడ మీరు గమనిస్తే దాదాపు 80% రస్ట్ మనకు క్లీన్ అయిపోయింది. కడాయికి అయితే దోశ తవా అంత రస్ట్ లేదు, కానీ జస్ట్ నేను సీజనింగ్ చేయాలనుకుంటున్నాను. క్యాస్ట్ ఐరన్లో ఫుడ్ కుక్ చేస్తే హెల్త్ వైజ్గా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని మనం చక్కగా సీజనింగ్ చేసి మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మిగిలిన వంట పాత్రలతో పోలిస్తే క్యాస్ట్ ఐరన్లో మనకు వంట త్వరగా అవుతుంది. ముఖ్యంగా క్యాస్ట్ ఐరన్లో మనం వంటను చేయడం వలన పోషకాలు అలానే ఉంటాయి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడిబట్టతో మొత్తం ఎక్కడ కూడా తడి లేకుండా తుడుచుకోవాలి. కుకింగ్కి యూజ్ చేసిన ప్రతిసారి కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే అవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. చూశారు కదా, ఈ విధంగా ఎక్కడ కూడా జిడ్డు లేకుండా అలాగే తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు సీజనింగ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ దోశ తవాని ఫస్ట్ అయితే సీజనింగ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని తవాని హీట్ చేసుకోవాలి. సీజనింగ్ చేస్తున్నప్పుడైనా లేకపోతే కుకింగ్ చేస్తున్నప్పుడైనా సరే స్టీల్ కడాయిస్ కానీ లేకపోతే క్యాస్ట్ ఐరన్ వెజల్స్ని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెనం కొంచెం హీట్ అవుతుంది కదా, కొద్దిగా పొగలొస్తూ ఉంటాయి, ఆ టైంలో ఆయిల్ వేసుకోవాలి. మొత్తం ఆయిల్ని ఇలా గ్రీసింగ్ చేసుకోవాలి.
ఇక్కడ నేనైతే టిష్యూని యూస్ చేస్తున్నాను. ఒకవేళ నాకు కాలుతుంది అని అనుకుంటే కనుక మీరు కాటన్ క్లాత్ని యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ మనం దోశ వేసే దగ్గర మాత్రమే కాకుండా హ్యాండిల్స్ అలాగే బ్యాక్ సైడ్న మొత్తం కూడా ఆయిల్ని గ్రీస్ చేయాలి. మొత్తం ఇలా చేసిన తర్వాత టిష్యూ పరిస్థితి చూడండి, మొత్తం రస్ట్ అంతా ఆ టిష్యూ కన్వర్ట్ అయిపోయింది. దాదాపు టిష్యూ పేపర్తో తుడిచిన తర్వాత 90% రస్ట్ క్లీన్ అయింది. ఇక ఆ తర్వాత ఉన్న 10% మనకు ఇలా ఆనియన్ యూస్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక ఆనియన్ని హాఫ్గా కట్ చేసుకొని ఇలా యూస్ చేసుకొని, యూస్ చేసిన తర్వాత దీన్ని కుకింగ్కి యూస్ చేయకూడదు, వెంటనే పడేసేసేయాలి. తవా చాలా ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి ఇలా ఫోర్క్ని యూస్ చేస్తున్నాను. దీంతో మనకు చేయి కాలకుండా చాలా సేఫ్గా ఉంటుంది. ఈవెన్ దోశ వేసేటప్పుడు కూడా మనం ఆనియన్ రుద్దుతుంటాం కదా, ఇలా యూస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆనియన్ కలర్ ఎలా చేంజ్ అయిందో చూసారు కదా, తవాకున్న రస్ట్ అంతా కూడా దీనికి అంటుకుంది. దోశ తవా అయితే చాలా కొత్తది. సో ఈ కడాయి అయితే నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కనుక రస్ట్ అయితే ఫామ్ అవ్వలేదు. కరెక్ట్ సీజనింగ్తో పెట్టి చాలా నీట్గా ఉంది. ఇలా కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్తో మొత్తం కూడా గ్రీస్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్లు కాటన్ క్లాత్ని కూడా యూస్ చేయొచ్చు, మొత్తం టిష్యూ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. ఐరన్ కుక్వేర్ని మనం యూస్ చేసిన తర్వాత ఒకసారి వాటర్తో వాష్ చేసి ఆ తర్వాత ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి. ఎలాంటి డీప్ ఫ్రైస్ అయినా, ఫ్రై ఐటమ్స్ అయినా, లేకపోతే కర్రీస్ అయినా అద్భుతంగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈవెన్ షాలో ఫ్రైస్ కూడా మనకు అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయి. ఇందాక చెప్పాను కదా దోశ బ్యాటర్ రెసిపీ కూడా షేర్ చేస్తానని. రెగ్యులర్గా దోశ లేకపోతే ఇడ్లీకి రైస్ యూస్ చేస్తుంటాం కదా, దాని ప్లేస్లో హెల్దీ ఆప్షన్గా మిల్లెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫాక్స్టైల్ మిల్లెట్స్ని తీసుకున్నాను. మెయిన్గా మిల్లెట్స్ మనకు హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇక్కడ దాదాపు 1/2 కేజీ అంటే ఒక 3 బౌల్స్ వరకు ఉన్నాయి మిల్లెట్స్ అయితే. ఒకవేళ మనం తీసుకున్న దాంట్లో రాళ్ళు దుమ్ము ఉన్నట్లయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నానబెట్టుకోవాలి. మిల్లెట్స్తో పాటు గుప్పెడు, ఎర్రకందిపప్పు అది కూడా పొట్టుతో ఉన్నది తీసుకుంటున్నాను. ఇందులో చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు దాదాపు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. అలాగే ఒక గుప్పెడు ఉలవలు. నేను ఇక్కడ కొన్ని హెల్దీ ఆప్షన్స్ చూపిస్తున్నాను. వీటికి రీప్లేస్మెంట్గా మనం పచ్చిపెసలు ఉంటాయి కదా గుండువి, వాటినైనా వేసుకోవచ్చు. దాదాపు ఇప్పుడు చూపించడమన్నీ కూడా ఒక గుప్పెడు వేసుకున్నాను, అంటే 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 3 మిల్లెట్స్ అంటే 3 కప్స్ మిల్లెట్స్ వేసుకున్నాం కదా, దానికి 1 కప్పు మినపగుళ్ళు వేసుకుంటున్నాను. వీటిలో కొద్దిగా అంటే 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చు, ఇక్కడ నేనైతే స్కిప్ చేశాను. వీటన్నిటితో పాటు 1 గుప్పెడు శనగపప్పు. చూసారు కదా హ్యాండ్ఫుల్ ఆఫ్ హెల్దీ గ్రెయిన్స్. ఇంకా ఇందులో మనం కావాలంటే బోల్ 2 రకాల గ్రెయిన్స్ని కలుపుకోవచ్చు. ఇప్పుడైతే 3-4 సార్లు వాష్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్డ్ గ్రెయిన్స్తో దోశ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా, ఎట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. వారంలో 1-2 సార్లు ఇలా ట్రై చేస్తే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గిస్తుంది. ఎస్పెషలీ మిల్లెట్స్లో మనకు బోల్డ్ అన్ని న్యూట్రియంట్స్ అలాగే వైటమిన్స్ ఉంటాయి. ఇక ఇప్పుడైతే నేను ఫిల్టర్ వాటర్తో వాష్ చేసుకుంటున్నాను. 5-6 గంటలు నానిన తర్వాత గ్రైండర్కి వేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకు ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా అవ్వాలంటే ముందు రోజు ప్రిపరేషన్ చాలా అవసరం. ఈ బ్యాటర్ నాకు దాదాపు 2-3 డేస్ వస్తుంది. నిన్న నైట్ ఒకవైపు ఇలా గ్రైండర్ పని చూసుకుంటూ మరోవైపు డిన్నర్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో, శ్రావణ మంగళవారం రోజున నా పూజ అలాగే పనులు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది అనుకుంటే గనక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.